नमस्कार ना पेर मीनाक्षी ऐम ए सर्टिफाइड टैरो कार्ड रीडर न्यूमरोलॉजिस्ट रुद्राक्ष जेमस्टोन अंड क्रिस्टल कंसल्टेंट 2023 संवत्सरम डिसेंबर मासम लो 15 तारीख मध्य टैरो कार्ड प्रिडिक्शन द्वारा कन्या राशि वारी एलांटी परिस्थितुलु उन्नायी चूद्दामु मोदट्लो वृत्ति परंगा व्यापार रंगंलो उन्न वारिकि चूसुकुंटे मात्रं मेन गोल्ड बिजनेस चेसे वारिकि सो स्टॉक मार्केट लो इन्वेस्टमेंट चेसे वारिकि सो इन रियल एस्टेट लो चेसे वारिकि मात्रं चाला मंची परिस्थितुलु उन्नायी चेप्पोच्चु सो डब्बु परंगा वाळ्ळकि चाला मंची प्रॉफिट्स वच्चे अवकाशालु अयिते कनिपिस्तुन्नायि सो एंटंटे वाळ्ळकंटू इन्वेस्टमेंट चेयालनुकुन्ना कूडा సో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా మంచి వాళ్ళకంటూ మంచి అవకాశాలు రావడము సో డబ్బు వాళ్ళ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రెట్టింపుగా రావడము సో మంచి పొజిషన్ కనిపిస్తుంది సో మెయిన్గా గోల్డెన్ డైమండ్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన బిజినెస్ చేసేవారు సో ఏదంటే స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కూడా సో డబ్బుకి సంబంధించి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి సో రాజకీయ రంగంలో ఉన్నవారు చూసుకుంటే మాత్రం మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది వారికి సో వాళ్ళ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసి చేసుకుంటూ వాళ్ళకంటూ వాళ్ళకు వచ్చిన కొత్త ఆపర్చునిటీస్ అయినా కానీ కొంచెం పొజిషన్ని కూడా వాళ్ళు మంచి బ్యాలెన్స్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో వాళ్ళకు కూడా మంచి వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి సో వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది వాళ్ళ ఫేవరబుల్గా వస్తుంది వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ మెంటలీ ఇమోషనల్ చాలా బ్యాలెన్స్గా అనుకుంటూ సో వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మంచి ప్లానింగ్ చేసుకుంటూ స్ట్రాటజీస్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే చాలా ఉంది వీరికి సో ఉద్యోగరీత్యా చేసే వారికి మాత్రం కొన్ని విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దానికి తగ్గట్టుగా వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ కావచ్చు సో వాళ్ళ వృత్తిపరంగా సో జాబ్ పరంగా కూడా ఈ జాబ్లో ఉండాలా ఇంకా వేరే జాబ్కి వెళ్ళాలా అని కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో వాళ్ళకు కొంచెం డిసాటిస్ఫాక్షన్ కూడా కనిపిస్తుంది వాళ్ళు చేసే పని అయినా వాళ్ళకి చేసే ఏంటంటే వృత్తిపరంగా ఇంకా బెటర్ దానికి వెళ్ళడం అనో సో వాళ్ళు ఇంకా వేరే స్కిల్స్ని నేర్చుకొని సో వేరే అంటే అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్కి వెళ్ళడం అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలనుకునే వారు కూడా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో మంచి ఒక కౌన్సిలింగ్ తీసుకోండి వాళ్ళకంటూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ఎక్స్పర్ట్ పర్సన్ తోటి మంచి కౌన్సిలింగ్ తీసుకొని సో వాళ్ళ ఏంటంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది సో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళు తీసుకున్న నిర్ణయం రైట్ అయినా వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుందా అని మంచి ప్లాన్ చేసుకొని ఆలోచించుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది స్టూడెంట్స్కి చూసుకుంటే మాత్రం ఏదో కొన్ని విషయాలు వీళ్ళని బాధ పెడుతున్నట్టయితే కనిపిస్తుంది సో ఇమోషనలీ స్టక్ అయిపోయినట్టయితే కనిపిస్తున్నారు సో ఏదో ఫ్రెండ్స్ తోటైనా కొన్ని మిస్అండర్స్టాండింగ్సే అనుకోండి సో వాళ్ళ కుటుంబ పరంగా కొన్ని పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా ఉండకపోవడము సో ఏదో కొన్ని ఇమోషనల్గా మెంటలీ ఇమోషనల్లీ స్టక్ అయిపోయినట్టు ఏదో కొంచెం మానసికంగా బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది వీరు సో ఓపెన్గా ఏంటంటే వీళ్ళు ఏంటంటే పేరెంట్స్ తోటి మాట్లాడకపోవడము సో వాళ్ళ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళ ఇష్యూస్ అయినా వాళ్ళలోనే పెట్టుకొని ఏదో టెన్షన్ పడుతున్నట్టయితే కనిపిస్తుంది సో కొంచెం మీరు ఏమైనా మీ ఫ్రెండ్స్ తోటైనా మీ టీచర్స్ తోటైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ తోటైనా మీరు కొంచెం మాట్లాడితే బాగుంటుంది సో మీ ప్రాబ్లం తగ్గట్టుగా సొల్యూషన్ కూడా లభిస్తుంది సో మీరు ఇంకా అలానే ఉంటే మాత్రం మీ ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు కొంచెం ఏంటంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల కూడా మీకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తుంది సో మీరు ఏదైనా మీకు బాధ కలిగించే పరిస్థితులైనా మనుషులైనా మీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ సలహా సంప్రదింపులు తీసుకోండి సో కుటుంబ పరంగా చూసుకుంటే కూడా మంచి పాజిటివ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నమాట సో వాళ్ళ ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట సో వాళ్ళ ఫ్యామిలీ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నా కూడా వాళ్ళకు అనుకూలమైన రిజల్ట్సే వస్తాయి మెయిన్గా పెళ్లి గురించి ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి రిజల్ట్ లభిస్తుంది వాళ్ళు సో ఏంటంటే కుటుంబ పరంగా కూడా ఏదో మంచి గుడ్ న్యూస్ అయితే లభిస్తుంది వారికి ఈ డిసెంబర్ మాసంలో సో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలా సంతోషంగా ఉండడము ఎంతో సంతోషకరమైన హ్యాపీగా ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తాయి మొత్తం కుటుంబ మెంబర్స్ అందరు కలిసి కూడా మంచి ఎక్కువ సెలబ్రేషన్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరిలో సో రిలేషన్షిప్లో ఉన్న వారికి మాత్రం చాలా రోజుల నుంచి వీళ్ళు ఒక కమ్యూనికేషన్ అయినా ఒక పర్సన్ నుంచి ఎదురు చూస్తుంటే మాత్రం ఒక కమ్యూనికేషనే అనుకోండి సో వాళ్ళ అభిప్రాయానికి తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకుని దానికి వాళ్ళ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది సో రిలేషన్షిప్ పరంగా వాళ్ళు ఎదురు చూస్తే కమ్యూనికేషన్ అయినా వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ అయినా తొందరలోనే వాళ్ళకి లభించే అవకాశాలు అయితే కనిపిస్తుంది అది కూడా చాలా వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళకి అనుకూలంగా రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మీరు ఏమైనా ప్రపోజ్ చేసినా కూడా మీ రిలేషన్షిప్ పరంగా ముందుకు తీసుకోవాలి అనే ఆలోచనలు ఉన్నా కూడా మీరు మీ పార్ట్నర్ తోటి మీరు డిస్కస్ చేసినా కూడా మీకు తొందరలోనే దానికి తగ్గట్టుగా పాజిటివ్గా మీకు రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో కమ్యూనికేషన్ రూపంలో
సో మీ ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే కూడా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి ఆర్థికమైన సహాయం లభిస్తుంది, ఆర్థికంగా కూడా వీళ్ళకంటూ కొన్ని ఏదో లాభం చేకూర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పరంగానైనా, డబ్బు పరంగా కూడా, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్, ఫ్యామిలీతో ఏదైనా మీరు డబ్బుకు సంబంధించి ఇన్వెస్ట్ చేసిన రిటర్న్స్ అయినా కూడా ఏదో ఒక మంచి డబ్బుకు సంబంధించిన వీళ్ళకి లాభం చేకూర్చడం వల్ల, డబ్బు కలిసి రావడం వల్ల కూడా ఒక చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తోటి మీరు మీకు వచ్చిన డబ్బుకి సంబంధించిన సంతోషాన్ని మీరు అందరితోటి పంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. చిన్నపాటి పార్టీ చేసుకోవడము, సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో హెల్త్ పరంగా చూసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు. హెల్త్కి సంబంధించి అయితే చాలా మంచిగా ఉంది. హెల్త్ పరమైన మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే లేదు. అయినా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఫుడ్ హ్యాబిట్స్ అయినా కూడా మీ స్లీపింగ్ ప్యాటర్న్ మెయిన్గా మీరు టైం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏంటంటే డైలీ ఖచ్చితంగా మీరు ఫుడ్ టైమే తీసుకోవాలి. పడుకునే టైం కూడా ఖచ్చితంగా మీ స్లీపింగ్ ప్యాటర్న్స్ కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది కన్యారాశి వారికి. సో కన్యారాశి వారిలో ఉత్తర నక్షత్రం జన్మించిన వారికి ఎయింటిస్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము. ఇఫ్ యూ బిలీవ్ వచ్చింది. సో ఏంటంటే మీ పైన మీకు నమ్మకం ఉండడము, మీరు ఏదైనా పని చేసినా కన్ఫ్యూజన్ కావద్దు, క్లారిటీగా ఉండాలి. సో మీ పని మీద మీ పైన మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఇది పని అవుతుందా లేదా అని మీరు ఏంటంటే ఇన్సెక్యూర్గా ఫీల్ కావద్దు. సో ఏం పని చేసినా, ఏం నిర్ణయం తీసుకున్నా కూడా మీ పైన మీ నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ అయితే లభించింది. సో కన్యారాశిలో హస్త నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీస్తాము. ఇంప్రూవింగ్ హెల్త్ వచ్చింది. సో మీ హెల్త్ పరంగా ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోండి, మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. అలానే హెల్త్కి సంబంధించి మీకు ఇబ్బందులు లేవని కదా, ఆల్రెడీ హెల్త్ నుంచి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, హెల్త్ పరంగా మీరు కేర్లెస్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా మీరు హెల్త్ పరంగా ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఏంజెల్స్ మీకు ఒక మంచి గైడెన్స్ అయితే ఇచ్చింది. సో కన్యారాశిలో చిత్త నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ వారు ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము. బిగ్ హ్యాబిట్ చేంజ్ వచ్చింది. పీస్ఫుల్ రెజల్యూషన్ రెండు కార్డ్స్ వచ్చాయి. సో ఏంటంటే పీస్ఫుల్, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఒక పరిస్థితి వచ్చినా, సిచ్యువేషన్ అయినా కూడా దాన్ని శాంతిపూర్వకంగా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి గోస్కి వెళ్ళకుండా దాన్ని పరిష్కరించుకోండి. దానివల్ల మీ లైఫ్లో, మీ పరిస్థితుల్లో ఒక మంచి సంతోషకరమైన పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది అని ఏంజెల్స్ మీకు ఒక మంచి గైడెన్స్, ఒక మంచి అడ్వైస్ ఇచ్చింది. సో ఆల్ ది బెస్ట్. సో కన్యారాశి వారికి డిసెంబర్ మాసంలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి చూసాము. సో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీలో ఎవరికైనా టారో కార్డ్ ప్రిడిక్షన్ కన్సల్టేషన్ కావాలి అనుకునే వారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు. నమస్కారం.